ఒకటి సోలార్ విండ్ పంప్డ్ ఎనర్జీ హైబ్రిడ్ మోడల్. ఇప్పుడు ఈస్ట్ గోదావరి జిల్లాలో కోనసీమలో నీళ్లు ఉన్నాయి, గాలితో కొంతవరకే కరెంట్ వస్తుంది, కానీ సోలార్తో కరెంట్ వస్తుంది. సోలార్ పంప్డ్ ఎనర్జీ కానీ హైబ్రిడ్ మోడల్ కానీ తయారు చేస్తే ఎంత అవసరమో ఈ కోనసీమకి, అమలాపురానికి అంత కరెంట్ ఇక్కడ తయారు చేసుకోవచ్చు. డిస్ట్రిబ్యూషన్ లాసెస్ 1% ఉంటాయి. దీంతో కాస్ట్ గణనీయంగా తగ్గుతుంది ఇంకా రాబోయే రోజుల్లో. ఇది గేమ్ చేంజర్ అవుతుంది ఇండియాకి. ఈరోజు వ్యవసాయానికి ఇక్కడ వ్యవసాయానికి అవసరం లేదు, ఇండ్లకు, పరిశ్రమలకి, కమర్షియల్కి, వాహనాలకి. మీ ఇంట్లో మీరు ఛార్జ్ చేసుకొని మీ వాహనంలో ఆఫీస్కు కోర్టుకు తిరిగి వచ్చే పరిస్థితి వస్తే యూ కెన్ ఇమాజిన్ నౌ. అది వెనుకరమైన సెక్యూరిటీ వెనుకర వెనుకర మీ ఇల్లుగా మీ యొక్క సైకిల్ కావచ్చు, స్కూటర్ కావచ్చు, కారు కావచ్చు, ఏదైనా సరే ఛార్జ్ చేసుకునే పరిస్థితికి వస్తారు. ఇది రెండోది నేను పెట్టినటువంటి పాలసీ వాటర్ పాలసీ. నీళ్లు చాలా ముఖ్యం, అందుకే మన రాష్ట్రంలో అనుసంధానానికి ముందుకు పోయాం. 5 నదులు పోలవరంతో ఇది సాధ్యం. దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేనటువంటి నీటి వనరులు మనకు ఉన్నాయి, అది గోదావరి. దగ్గర 2000 TMC నీళ్లు సముద్రంలోకి పోతాయి. ఎప్పటి నుంచో నా కళ, నా ప్రయత్నం కూడా గంగా కావేరి అనుసంధానం చేయాలి. అందులో గోదావరి కూడా ఉంటుంది. కాకుండా గోదావరి అనుసంధానం చేసి మన్నీళ్ళు వీడి దేశ పోతాడు కరెక్ట్ కాదనేది ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నాం. ఇప్పుడు నేషనల్ హైవేస్ ఉన్నాయి. ఒకప్పుడు నేషనల్ హైవేస్ ఎట్టున్నాయి, ఇప్పుడు ఎట్టున్నాయి మీరు చూశారు. దానికి కారణం ఏంటి? ఒక పాలసీ. ఆ పాలసీలు ఏమైంది? BOOT కింద PPP మోడల్లో వచ్చాయి. యూజర్స్ పే చేస్తున్నారు, పేదవాడు పే చేయడం లేదు. స్కూటర్లు కానీ, ఆటోలు కానీ, ట్రాక్టర్లకు కానీ ఫీజు లేదు. కార్లు ఉండేవాళ్ళు, ఎవరైతే డబ్బులు ఉన్న వాళ్ళు పే చేసే పరిస్థితికి వచ్చారు. ఆ పాలసీలో ఈరోజు నేషనల్ హైవేకి డబ్బులు సర్ప్లస్ వచ్చింది. దీనివల్ల సంపద సృష్టించబడింది. ఇది ఇంకొక పక్కన మీరు చూస్తే వాటర్ పాలసీ తర్వాత నేను చెప్పింది డీప్ డ్రైవ్ టెక్నాలజీ. డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు. టెక్నాలజీ ఎంత ఉపయోగపడుతుందంటే రాబోయే రోజుల్లో ChatGPT వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. డెమోక్రటైజేషన్ ఆఫ్ నాలెడ్జ్. ప్రతి ఒక్క ఫీల్డ్లో 80% నాలెడ్జ్ అవైలబిలిటీలో ఉంది. అక్కడి నుంచి ప్రాక్టీస్ చేస్తే 90-95% మీరు చేసే పరిస్థితికి వస్తుంది. అంటే ఇలాంటి పీరియడ్లో భవిష్యత్తులో లాయర్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి, మీ జడ్జిమెంట్స్ అన్నీ ఒకప్పుడు చదవాలంటే రాత్రంతా పట్టేది. కొంతమంది లాయర్స్ రూమ్ అంతా బుక్స్ పెట్టుకొని చదివేవాళ్ళు. ఇంకా రాబోయే రోజులు అంత పరిస్థితి లేదు. మీరు మౌస్ కొడితే ఆటోమేటిక్గా సమాధానం వస్తుంది. దానిపైన మీ నాలెడ్జ్తో మీరు అప్గ్రేడ్ చేస్తారు. నెక్స్ట్ ఫర్దర్గా ఎట్లా ఆర్గ్యూ చేయాలి? ఎవ్రీవేర్ హ్యూమన్ ఎలిమెంట్ ఈజ్ ఇంపార్టెంట్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఏదైనా సరే మెషిన్ ఇచ్చిన నాలెడ్జ్ని కూడా అప్లై చేయాల్సింది మళ్ళా మనిషే. కాబట్టి మనిషి లేకపోతే ఇది సాధ్యం కాదు. ఇలాంటి టెక్నాలజీ అన్ని రంగాల్లో ముందుకు పోవాలని నా అభిప్రాయం. 4వ పాలసీ నేను పెట్టింది పాపులేషన్, జనాభా. చైనా, అమెరికా, జపాన్, యూరోప్ అన్ని దేశాల్లో ఓల్డేజ్ ప్రాబ్లం వచ్చేసింది. ఇప్పుడు పిల్లలు కనమంటే కూడా కనేవాళ్ళు లేరు ఆ రాష్ట్ర ఆ దేశాల్లో. ఎందుకంటే డబ్బులు వచ్చాయి, ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లల్ని కనిపించడం అనేది ఒక ఇండస్ట్రీ మారి తయారైపోయింది. ఒక అబ్బాయిని పెంచడం కంటే ఒక పరిశ్రమ పెట్టుకోవడం ఈజీ అనే పరిస్థితికి వచ్చాడు ఇప్పుడు రాబోయే జనాభా అంతా కూడా. మీరు కూడా చూస్తూ ఉంటారు ఇవన్నీ ప్రాక్టికల్గా. మనకు 20 ఏళ్ళు అడ్వాంటేజ్ ఉంటుంది. ఆఫ్టర్ 20 ఇయర్స్ మనం కూడా ఓల్డేజ్ కంట్రీస్లో ఆ జాబితాకు మనం వెళ్ళిపోతాం. దానికి నేనేమన్నానంటే పాపులేషన్ని మేనేజ్ చేయడం. ఇంతవరకు మనం ప్రమోట్ చేసింది పాపులేషన్ కంట్రోల్. అప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ పోయాం. ఇప్పుడు ప్రాపర్గా మేనేజ్ చేసుకోగలిగితే
భారత దేశానికి రాబోయే 100 సంవత్సరాల స్వాతంత్ర దిన సందర్భంగా 100 దేశాల్లో నాయకత్వం ఇచ్చే శక్తి భారతదేశానికి వస్తుంది. భారతీయులే ప్రపంచం మొత్తం పబ్లిక్ గవర్నెన్స్ కానీ కార్పొరేట్ గవర్నెన్స్లో డామినేట్ చేసే పరిస్థితికి వస్తారు, అంటే సర్వీసెస్ అందించే పరిస్థితికి వస్తుంది. లాస్ట్ పాలసీ నేను చెప్పింది, ఇండియన్స్ అందరం కూడా గ్లోబల్గా ఆలోచించాలి. ఇప్పుడు వర్చువల్ ఉంది, ఫిజికల్ ఉంది, ఇంట్లో కూర్చుంటున్నాం. ఇటీవల కాలంలో కోవిడ్ వచ్చింది, కోవిడ్ వస్తే ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో పనిచేశారు, ఎందుకంటే బయట రాకూడదు కాబట్టి. ఇప్పుడు వర్చువల్ ఫిజికల్ హైబ్రిడ్ మోడల్స్ వచ్చేసాయి. నేను అందుకే ఒక మోడల్ కూడా చెప్పాను రేపు రాబోయే రోజుల్లో, ప్రతి ఒక్క ఊర్లో వర్క్ ఫ్రమ్ హోమ్, ఇది అయిన తర్వాత వర్క్ స్టేషన్స్. ఇప్పుడు అమలాపురం ఉంది, కోనసీమ ఉంది, అందంగా ఉంటుంది, మంచి కోకోనట్ గార్డెన్స్లో ఒక 2 ఎకరాలు తీసుకొని మంచి వర్క్ స్టేషన్స్ క్రియేట్ చేస్తే ఇంట్లో పని చేసుకోలేకపోతే అక్కడ వచ్చి పనిచేస్తాడు. అక్కడ రెస్టారెంట్ ఉంటుంది, సోషల్ లైఫ్ ఉంటుంది, ట్రైనింగ్ ఉంటుంది, స్కిల్ బిల్డింగ్ చేస్తాం. అక్కడి నుంచి అతను వేరే కంపెనీస్లో పనిచేయచ్చు, వేరే దేశాలకు కూడా పోవచ్చు. ఇట్లా గ్లోబల్ లీడర్స్గా తయారు కావాలనేది నా ఆలోచన. దీనికోసమే నేను నిన్న చూస్తే మీరు తెలుగుదేశం పార్టీ ఒక సూపర్ 6 మేనిఫెస్టో కూడా రిలీజ్ చేశాం. ప్లీజ్ ఆ సూపర్ 6లో నేను పెట్టినటువంటి మహాశక్తి ఉమెన్ కోసరం, యువగళం యువత కోసరం, అన్నదాత రైతు కోసరం, బీసీ రక్షణ చట్టం, అదే సమయంలో ఎంపవర్మెంట్, అదే సమయంలో ప్రతి ఒక్క ఇంటికి త్రాగునీరు, రక్షిత మంచినీరు, ఇలాంటి పాలసీస్తో ఒక 6 పాలసీలతో ఒక సూపర్ 6 కింద తీసుకొచ్చాం. ఇందులో ఒక వినూత్నమైన పాలసీ పేదరికం లేని సమాజం తయారు చేయడం ఇప్పుడు అవకాశం ఉంది. 20 ఏళ్లకు మునుపు తయారు చేసిన P3 మోడల్. ప్లీజ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, పబ్లిక్ అంటే గవర్నమెంట్, ప్రైవేట్ అంటే కంపెనీలు కానీ వ్యక్తులు కానీ, పార్ట్నర్షిప్ భాగస్వామ్యం, అవే ఈరోజు BOOT. మీరు హాస్పిటల్స్ రానివ్వండి, కాలేజీలు రానివ్వండి, రోడ్లు రానివ్వండి, ఐటీ రానివ్వండి, మీ సెల్ ఫోన్స్ సర్వీస్ సెంటర్స్ రానివ్వండి, లేకపోతే సర్వీస్ ప్రొవైడర్స్ కానివ్వండి, అన్నీ కూడా ఆ మోడల్లో వస్తున్నాయి. దానికి రెగ్యులేటరీ కమిషన్స్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ మోడల్లో వచ్చిన అడ్వాంటేజ్ మీరు చూస్తే వెల్త్ క్రియేట్ అయింది, కానీ ఈ వెల్త్ కొంతమందికే పరిమితమైంది. ఇప్పుడు నేను ఆలోచించే విధానం P4 మోడల్, ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేట్, భాగస్వామ్యం. ప్రతి ఒక్క పేదవాడిని ఎందుకు పేదరికం నుంచి పైకి తేలేం? టెక్నాలజీ ఉంది, ప్రతి ఒక్క కుటుంబంలో మానవ వనరులు ఉన్నాయి, కొంతమందికి భూములు ఉన్నాయి, కొంతమందికి చిన్న చిన్న వ్యాపారాలు ఉన్నాయి, కొంతమందికి చదువు ఉంది, చదువు లేదు, ఇవన్నీ ఉన్నాయి. దీన్ని బేస్ చేసుకొని షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ప్లాన్ చేసి ఆ కుటుంబాన్ని ఏ విధంగా పైకి తేవాలి. ఈ సందర్భంగా ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, మనం అందరం కూడా మీ సజెషన్స్ కూడా నాకు కావాలి. ఏం చేస్తే ఈ రాష్ట్రంలో మళ్ళీ మనం ముందుకెళ్తాం? దేశం ప్రపంచం అంతా బాగుంది. ఈరోజు మీరు ఒక ఉదాహరణ కూడా మీరు చూస్తే హైదరాబాద్, నేను 96-97 ఆ ప్రాంతంలో ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశాను, విజన్ 2020 అని తయారు చేశాను. ఈరోజు హైదరాబాద్ చూస్తే తెలంగాణకు పెద్ద అసెట్గా తయారైంది. తలసరి ఆదాయం తెలంగాణ రాష్ట్రం 1 అయ్యే పరిస్థితి వచ్చింది పెద్ద రాష్ట్రాల్లో, దేశంలోనే. ఎన్నేళ్ళు ఇది? 20 ఏళ్ళే, ఏదో 100 ఏళ్ళు కాలేదు, 25 ఏళ్ళు జరిగింది ఇది. ఇంకొక పక్కన తెలుగు వారందరూ ఫస్ట్ మూవర్గా ఐటీ అడాప్ట్ చేసుకొని ప్రపంచం అంతా వెళితే ఆ దేశస్తుల కంటే ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ మన స్టేట్ విడిపోయింది. విడిపోయినప్పుడు నేను ఆలోచించాను,
ఇక్కడ కొన్ని వనరులు ఉన్నాయి. విడిపోయింది వాస్తవం. యథార్థంతో మనం ముందుకు పోవాలి. మళ్ళీ దీన్ని బిల్డ్ చేయాలి. హైదరాబాద్ని ఆరో సమయక ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసిన అనుభవం ఉంది. ఆ నాలెడ్జ్తో నేను ఆలోచించాను. అందుకే విజన్ 2029 తీసుకొచ్చాను. 14 ఎలక్షన్స్ అయినాయి. 3 ఎలక్షన్లు 2029కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రం అయ్యేది. ఇక్కడ కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒక అడ్వాంటేజ్ మానవ వనరులు, తెలివైన సమాజం ఉంది. 2 అడ్వాంటేజ్ నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. గోదావరి, కృష్ణ నదులను సంబంధం చేస్తే సౌత్ ఇండియాలో ఏ రాష్ట్రానికి లేని అడ్వాంటేజ్ మనకుంది. 3 తీర ప్రాంతం. తీర ప్రాంతం ఉండే రాష్ట్రాలు చాలా తక్కువ. ఈస్ట్ కోస్ట్లో మనం ఉన్నాం. ఎక్స్పోర్ట్ లెడ్ ఎకానమీ, ఇండస్ట్రియలైజేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా వీలో పెట్టి నేను విజన్ 2029 తయారు చేశాను. దేశంలోనే 5 సంవత్సరాల్లో మీరు చూస్తే విడిపోయిన తర్వాత ఎవ్వరికీ ఇబ్బందులు లేకుండా ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ లేకుంటే అభివృద్ధిని పరిగెత్తించాం. ఒక పక్క పోలవరం 72% పూర్తి చేశాం. అమరావతి ఓల్డ్ క్లాస్ సిటీ కన్సీవ్ చేసి ఒక్క పైసా లేకుండా ల్యాండ్ పోలింగ్లో 34,000 ఎకరాలు పోల్ చేయడం అనేది ప్రపంచ చరిత్రలో ఎక్కడ జరగలే. ఒక్క భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో మనం చేయగలిగాం. ల్యాండ్ అనేది చాలా సెంటిమెంట్, ఇది వారసత్వంగా వచ్చిన భూమి. అలాంటి భూమిని సేకరించాం. హైదరాబాద్లో నాకు అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ భూమి గవర్నమెంట్ భూమి ఉంది, చేసుకుంటా పోయాను. దానివల్ల భూమికి రెక్కలు వచ్చాయి, మంచి వాల్యుయేషన్ వచ్చింది. నేను చూస్తే కోకాపేట మీరు ఉంటారు. ఒకప్పుడు కోకాపేటలో 10,000-20,000 ఎకరా. కోకాపేటలో నేను ఫార్ములా 1 పెట్టాలని చూశాను. అప్పట్లో ఆల్మోస్ట్ ఆల్ ఫైనలైజ్ అయ్యింది. అప్పుడు రాజశేఖర్ రెడ్డి రెచ్చగొట్టాడు ప్రజల్ని. తినేదానికి తినలేదు కానీ కారులు రేస్ కావాలంట ఆయన. కానీ నా కోసరం కాదు. నేను ఆలోచించింది ఏంటంటే యువత ఎప్పటికైనా సరే ఇమాజినేషన్లో ఉంటారు. అలాంటప్పుడు ప్రపంచం మొత్తం కూడా ఫార్ములా 1 కండక్ట్ చేస్తూ ఉంటే హైదరాబాద్ పేరు సంవత్సరానికి ఒకసారి మారుమోగుతూ ఉంటుంది. బ్రాండ్ వస్తుంది అనుకున్నాను, అది పోయింది. కానీ నిన్న చూస్తే 100 కోట్ల రూపాయలు ఎకరా. అంటే 25 ఏళ్లలో ఎంత మార్పు వచ్చిందో మీరు చూడండి. తెలంగాణలో ల్యాండ్ వాల్యూ పెరిగింది, ఆంధ్రాలో ల్యాండ్ వాల్యూ పడిపోయింది. ల్యాండ్ వాల్యూ పడిపోవడానికి కారణం ఏంటి? ఎప్పుడు కూడా భూమి విలువ పెరిగేది ఎప్పుడు పెరుగుతుందంటే ఒక ఇండస్ట్రీ వస్తే పెరుగుతుంది. కియా మోటార్స్ వచ్చింది, 1,000 రూపాయల్లో ఉండే ఎకర 1,00,000 రూపాయలు అయింది. ఒక నీళ్ళు వస్తే భూమి విలువ పెరుగుతుంది, ఒక రోడ్డు వస్తే భూమి విలువ పెరుగుతుంది, ఒక కాలేజ్ వస్తే భూమి విలువ పెరుగుతుంది. ఇవి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటే, అంటే అభివృద్ధి జరిగితే ల్యాండ్ విలువ పెరుగుతుంది, వాల్యూ పెరుగుతుంది. వాల్యూ పెరిగితే పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుతుంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఆరోగ్యం బాగాలేదు, ఎట్టి పరిస్థితుల్లో బతకాలి? 5 ఎకరాల భూమి ఉంది, భూమి విలువ 25 ఉంటే 25 లక్షలు ఉంటే 5 ఎకరాలు అమ్మితే 25 లక్షలే వస్తుంది. అదే 1 కోటి 5 కోట్లు ఉందనుకోండి, 1/2 ఎకర అమ్మితే 50 లక్షలు వస్తుంది, లేకుంటే 1 కోటి రూపాయలు వస్తుంది. ఆ డబ్బులు ఖర్చు పెట్టి ఆరోగ్యమే కాకుండా పెట్టుబడులు పెట్టడం కానీ ఇంకొక పని చేయడం కానీ చేసుకొని ముందుకు పోతారు. మనకు 1,00,000 ఎకరాలు భూమి ఉంది. ఆ 1,00,000 ఎకరాలు భూమి సగం తగ్గిపోయిందంటే ఎంత తగ్గిపోయిందో ఆస్తి విలువ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.